ఆ చాణక్యం ఏమైంది చంద్రబాబు ఫైల్ యూర్ స్టోరీ వచ్చే ఏడాది ఏపీ సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది ఆ పార్టీ ఇంకో తొమ్మిది నెలల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ఈ దశలను ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీరు మాత్రం దిగజారుతోందనడానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి రాజమండ్రిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు సందర్భంగా పాక్షికంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో మొదలుకొని పొంగనూరు ఉదంతం వరకు అన్ని వైఫల్యాలే కనిపిస్తున్నాయి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలేవి ఫలించట్లేదు పైగా అవన్నీ కొట్టాయి కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారనేది బహిరంగ రహస్యమే ఈ విషయంలో వైఎస్ జగన్ సైతం స్వయంగా టిడిపి మేనిఫెస్టోను ట్రోల్ చేశారు కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించిన విధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం బీజేపీ హామీ ఇచ్చిన ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇక సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నవరత్నాల్లో భాగమైన అమ్మఒడిని సైతం చంద్రబాబు తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అమలు చేస్తోన్న మిషన్ భగీరథను కూడా ఆయన ఇంటింటికి మంచినీరు అనే కాన్సెప్ట్ అక్కడిదే ఎన్నికలు ఇంకా ఏడాది సమయం ఉందనగానే హడావిడిగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం బోమరాంగా అయింది దానిని జనంలోకి తీసుకెళ్లడంలోనూ పార్టీ కేడర్ ఘోరంగా విఫలమైంది కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవనే విషయాన్ని సామాన్య ప్రజల సైతం అర్థం చేసుకోవడం వల్లే దానికి ఆదరణ లభించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి మేనిఫెస్టోను ప్రచారం చేయడానికి టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు బస్సులతో యాత్ర చేసినా ఏమాత్రం స్పందన కనిపించలేదంటే అది ఏ స్థాయిలో విఫలమైందో అర్థం చేసుకోవచ్చు సొంత పార్టీ నాయకులు కూడా టీడీపీ మేనిఫెస్టోను ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశ్యంతో చంద్రబాబు రాత్రికి రాత్రి మేనిఫెస్టోను ప్రకటించారని టీడీపీ వర్గాలే తేల్చి చెబుతున్నాయి ఈ హామీల నుంచి ఏమాత్రం వెనక్కి వెళ్లలేని పరిస్థితినే కొని తెచ్చుకున్నారు చంద్రబాబు జనాదరణ పొందలేకపోయినప్పటికీ ఈ ఆరు హామీల్లో ఏ ఒక్క దానిని తొలగించినా లేక అందులో మార్పులు చేర్పులకు ప్రయత్నించినా కురివితో తల గోక్కున్నట్లవుతుంది ఆయనకు రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రాన్ని అందించినట్లవుతుంది ఫలితంగా ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని వైసీపీ నేతలు చెబుతున్నారు అటు యువగలం పాదయాత్ర పైన పలు అనుమానాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే నారా లోకేష్ పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారని అందుకే చంద్రబాబు ప్రాజెక్టుల పేరుతో యాత్రను చేపట్టారని వైసీపీ నేతలు తేల్చేస్తున్నారు